వింజమూరులోని బీసీ కాలనీలో బాలచౌడేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జ్యోతి మహోత్సవ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలచౌడేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వింజమూరులోని సామాజిక ఆరోగ్య కేంద్ర ఆవరణంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో హాజరై మొక్కలు నాటారు. సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వింజమూరులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు 5 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కలెక్టర్కి అందచేయడం జరిగిందన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రానికి సీసీ రోడ్లు డ్రైనేజీ ఏర్పాటుకు 25 లక్షలతో చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. అతి త్వరలోనే సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చంద్రపడియ కెమికల్ ఫ్యాక్టరీ సహకారంతో 90 లక్షల రూపాయలతో వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. మరెన్నో అభివృద్ది కార్యక్రమాలు వింజమూరు మండలంలో చేస్తానని ఆయన మండల ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ అధ్యక్షులు జూపల్లి రాజారావు, వైఎస్ఆర్సీపీ మండల గవర్నర్ గోవాల కృష్ణారెడ్డి, వింజమూరు సర్పంచ్ సృజన, ఉప సర్పంచ్ జయలక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు భోజనపు గోపి, శ్రీనివాసులు రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వింజమూరు పట్టణంలో మండల హెడ్ క్వార్టర్లో చౌడేశ్వరమ్మ టెంపుల్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన సందర్భంగా వింజమూరు పట్టణానికి రావటం జరిగింది. దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత హాస్పిటల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించమని మరి వింజమూరు ప్రజలు అడగటం, లీడర్లు అడగటం, నేను అక్కడికి కూడా వెళ్ళి మొక్కలు నాటడం కూడా చేశాము. రెండు కార్యక్రమాలు కూడా చాలా మంచి కార్యక్రమాలు. అందులో వింజమూరు పట్టణం చాలా పెద్ద పట్టణం. నా నియోజకవర్గంలో ఉండే గ్రామ పంచాయతీ లెక్కల మున్సిపాలిటీ కూడా చేయబోయేటటువంటి గ్రామం ఇది. తొందరలోనే మున్సిపాలిటీ కూడా అవుతుంది అనేది నా నమ్మకం. మరి ఈ నియోజకవర్గంలోకల్లా నాగరికత కలిగినటువంటి గ్రామం వింజమూరు గ్రామం. అన్ని విధాల అభివృద్ధి చేయవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి వింజమూరు పట్టణానికి వెళ్ళేటటువంటి బంగ్లా నుంచి ఊర్లోకి వెళ్ళేటటువంటి రోడ్లు వెడల్పు చేయటం అయితేనేమి, డివైడర్ ఏర్పాటు చేసి సెంటర్ లైటింగ్ కూడా చేయాలనే ఉద్దేశంతో నిన్న కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ గారు ఎస్టిమేట్ వేయించుకొని తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. నేను అది కలెక్టర్ గారికి ఇచ్చి ఈ గ్రామానికి అవసరం సార్, ఇది తప్పకుండా చేయాలి సార్ అని కలెక్టర్ గారికి వినవించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వింజమూరు చేయవలసిన బాధ్యత ఉందండి, చేద్దాము, 5 కోట్ల రూపాయలు అయినా పర్వాలేదు అని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. హాస్పిటల్ కూడా డాక్టర్లను కూడా అడగటం జరిగింది. ఖచ్చితంగా డాక్టర్ అవసరమైనటువంటి విలేజ్, అట్లే ఆక్సిజన్ ప్లాంట్ మన ఆ ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క సహకారంతో పోటీ చిల్లర్తో మరి ఆక్సిజన్ సంబంధించినటువంటి ప్లాంట్ కూడా తొందరలోనే ఎరెక్ట్ చేయబోతున్నామని ప్రస్తుతం ఉండేటటువంటి ఆర్డీఓ గారు
చెప్పడం జరిగింది తొందరలోనే మిషనరీ కూడా వస్తుంది సార్ అని చెప్పడం జరిగింది తప్పకుండా ఇవన్నీ కూడా మినిబోర్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక పద్ధతిగా చేస్తామని చెప్తున్నాము ఈ రోజు మన పరిపాలకులు జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మీ అందరూ కూడా ఇదివరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులకి ప్రస్తుతం అంటే తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం మన జగన్ మోహన్ రెడ్డి గారికి పరిపాలనలో ఎంత తేడా ఉందో మీ అందరూ కూడా తెలుసుకున్నారు నాకికి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారు 600 అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకి ఒక్కటి కూడా చేయకుండా ఇప్పుడు జగన్ మోహన్